హుజూరాబాద్ ఉప ఎన్నిక విజయం ఈటలదా లేక బీజేపీదా? ఈ రెండూ కాకుండా కాంగ్రెస్ నిస్సహాయత, ఏది నిజం? అధికార పార్టీ ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఓటమి చవి చూడాల్సిన కర్మేంటి? ఇక హుజూరాబాద్ ప్రజలకు ఎంతో చేసిన టీఆర్ఎస్ ను కాకుండా ప్రజలు బీజేపీని ఎందుకు గెలిపించారు? అందుకు కారణం ఒకటే, అప్పటి వరకు ఆ నియోజకవర్గం నుంచి ఈటల 6 సార్లు గెలుపొందడం, బలమైన నేతగా ఎదగడం, వ్యక్తిగత ఇమేజీని సొంతం చేసుకోవడమే. ఆయనకు సొంత ఇమేజీ వచ్చేందుకు కారకులెవరు? టీఆర్ఎస్ కాదా? అదే స్థాయిలో సెకండ్ క్యాడర్ ను ఎంకరేజ్ చేస్తే ఫలితం మరోలా ఉండేది కదా. అందుకే టీఆర్ఎస్ తగిన మూల్యం చెల్లించుకుందేమో. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఈ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అందుకు కారణం అది అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక కావడమే. బహుశా ఇప్పటి వరకు ఇంతటి ఖరీదైన ఉప ఎన్నిక జరిగి ఉండదేమోనని మేధావులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇంతటి ఖరీదైన ఎన్నికకి కారణం ఎవరు? ఉప ఎన్నిక రావడానికి ఎలాంటి పరిస్థితులు దారితీశాయో అందరికీ తెలిసిందే. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కేసీఆర్ ఆహానికి ఎందుకింత పెద్ద దెబ్బ తగిలింది? ఉప ఎన్నికల గెలుపు ఈటల గొప్పతనము, బీజేపీ కార్యాచరణ లేక కాంగ్రెస్ నిస్సహాయతో వికటించిన వ్యూహాలో కారణం కాదు. అది కేవలం టీఆర్ఎస్ స్వయం కృతాపరాధం. అన్ని అస్త్రశస్త్రాలు వాడినా ఓ పొట్టి మనిషిని ఓడించలేకపోవడం దేనికి సంకేతమో? టీఆర్ఎస్ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీనే గెలిచిన బక్క మనిషికి ఇది ఘోర పరాభవం అనే చెప్పాలి. లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. హుజూరాబాద్ ఓటమికి ప్రధాన కారణం నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం బలంగా లేకపోవడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఏ నియోజకవర్గం చూసినా అక్కడ ఎమ్మెల్యే మినహా మరో లీడర్ కనిపించకపోవడమే టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడానికి కారణమంటున్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేని సుప్రీం అనే ధోరణి కనిపించడమే టీఆర్ఎస్ పతనానికి నాందిగా మారుతుందేమోనన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. అదే జాతీయ పార్టీల విషయానికి వస్తే ఆ పార్టీల అధిష్టానాలు నియోజకవర్గ స్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తాయి. అక్కడ ఎమ్మెల్యేనో ఎంపీనో తోకజాడిస్తే సెకండ్ క్యాడర్ ని రంగంలోకి దింపుతాయి. కానీ టీఆర్ఎస్ అందుకు భిన్నం. ప్రజల్లో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత వస్తున్నా సరే కేసీఆర్ కి ఎమ్మెల్యేలంటే ఎనలేని ప్రేమ. వారేది కావాలంటే అది చేస్తాడు. చివరికి వారు కోరుకున్న ఆఫీసర్లు, పోలీసులను బదిలీలు ఉంటాయి. ఇప్పుడు అదే టీఆర్ఎస్ కొంప ముంచిందని చెప్పచ్చు. హుజూరాబాద్ నుంచి ఈటెల రాజేందర్ ఇప్పటికే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే దాని అర్థం అక్కడ రాజేందర్ ఎంతటి బలమైన నేతనో అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి బలమైన నేతను ఎదుర్కోవాలంటే ప్రత్యామ్నాయం ఉండాలి కదా. టీఆర్ఎస్ కి ఎలాంటి ప్రత్యామ్నాయమో కనిపించలేదు. అది స్వయం కృత అపరాధమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే సెకండ్ క్యాడర్ ని ఎంకరేజ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని తెలుస్తోంది.
పార్టీ తరఫున ఇటు ప్రభుత్వం తరఫున హుజూరాబాద్ ప్రజలకు ఎన్ని చేసినా వారు ఈటలకే మద్దతు పలకడంపై టీఆర్ఎస్ అంతర్మదనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న రెండేళ్లలో సాధారణ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఇప్పటి నుంచి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. చూద్దాం మరి టీఆర్ఎస్ రానున్న ఎన్నికల వరకైనా సెకండ్ క్యాడర్ ను ఎంత రెస్ట్ చేస్తుందో లేదో. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం